వెల్కమ్ టు విశ్వా డిజిటల్ ఆల్ ఇండియా మేయర్స్ మీటింగ్కి మన నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు అటెండ్ కావడం జరిగింది. ఇక అక్కడ విశేషాలు ఏమిటో ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు విశ్వా డిజిటల్. మేడం, మీరు చెప్పండి, ఆల్ ఇండియా మేయర్స్ మీటింగ్కి మీరు వెళ్ళడం జరిగింది కదా, అక్కడ ముఖ్యంగా ఎవరెవరు రావడం జరిగింది, ఎంతమంది మేయర్స్ అటెండ్ కావడం జరిగింది? ఈ నెల 12వ తారీఖున మేము ఆల్ ఇండియా మేయర్స్కి మేయర్ సదస్సు అనే కార్యక్రమం ఢిల్లీలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ మేయర్స్ అందరము ఒక ఆరుగురం, కానీ కార్పొరేషన్స్ మేయర్స్ ఆరుగురిలో ఒకరు ఖమ్మం మేయర్ గారు, కరీంనగర్ మేయర్ గారు, మరియు జిహెచ్ఎంసి మేయర్ గారు, మరి నిజామాబాద్ నేను మేయర్గా, మరి రామగుండం మేయర్ గారు, ఒక ఐదుగురం అటెండ్ అయినాము. వరంగల్ మేయర్ గారు రాలేకపోయారు. మరి అదేవిధంగా అక్కడ జరిగిన మేయర్ సదస్సులు అంటే చాలా చక్కగా ఈ సమావేశం జరిగింది. చాలా చక్కగా, చాలా బాగా ఇంట్రెస్ట్గా మేము దాన్ని తీసుకున్నాము. అంటే స్మార్ట్ సిటీ పైన వాళ్ళు స్మార్ట్ సిటీ పైన చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీ అంటే ఏమిటి, స్మార్ట్ సిటీ ఎలా ఉంటే స్మార్ట్ సిటీ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు కూడా కొన్ని విషయాలు, తెలియని విషయాలు కూడా మేము తెలుసుకుంటామని చెప్పేసి అక్కడ ఇంట్రెస్ట్గా మేము వినడం జరిగింది. మరియు రాబోయే తరాలకి ఇబ్బంది కాకుండా రోడ్లు వెడల్పుగా ఉండాలి. రోడ్లపైకి వచ్చే అంటే నూతనంగా నూతన భవనాలు నిర్మించినప్పుడు రోడ్లపైకి రాకుండా, మనకు లీగల్గా ఇల్లీగల్గా కట్టుకోకుండా లీగల్గా ఇండ్లను కట్టుకోవడం అనేది ఒకటి మనకు ఆ స్క్రీన్ పైన చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి డంపింగ్ యార్డు మన సిటీకి ఎంత దూరంలో ఉంటే బాగుంటుంది, డంపింగ్ యార్డులో మరి ఆ చెత్త చెదారాన్ని వేరువేరు చేస్తున్నారా లేదా అనేది ఒకటి చూపించడం జరిగింది. మరి ఈ తడి చెత్త పొడి చెత్త పైన కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. తడి చెత్తని వేరు చేయాలి, పొడి చెత్తని వేరు చేయాలి, ఇంటింటికి బండి వచ్చినప్పుడే ఆ బండిలో చెత్తని వేయాలని చెప్పడం జరిగింది. మరి ఒక స్మార్ట్ సిటీగా కావాలనుకుంటే ప్రజలకు కూడా మనం అవగాహన సదస్సులాగా ఒక డివిజన్కి వెళ్ళినప్పుడు, ఒక జోన్కి వెళ్ళినప్పుడు ఆ జోన్లో మీటింగ్ పెట్టేసి, మరియు మనము మన ఎస్ఐలు ఉంటారు, మనకు లేబర్స్ ఉంటారు కాబట్టి వారందరినీ ఒక మీటింగ్, చిన్న మీటింగ్ ఏర్పరచుకొని వారిని ఒక స్థలంలో కూర్చుండబెట్టి వారికి చెప్తూ ఉండాలి ఒక అవగాహన సదస్సు పైన. వాళ్ళ అవగాహన తెలియాలి ప్రజలకు. అంటే ఈ చెత్త చెదారాన్ని మనం ఇల్లుని ఎంత నీట్గా ఉంచుకుంటామో మన వార్డుని కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. వార్డే కాదు, మరి మన ఊరిని కూడా అంతే మంచిగా ఉంచుకోవాలని ఒక అవగాహన పైన చెప్పడం చాలా సంతోషం వేసింది. మరి మనం కూడా అదేవిధంగా నిజామాబాద్ నగరాన్ని, అంటే ఒక నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేసుకోవాలనే ఉద్దేశంలో మా అందరికీ, అంటే మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారికి, మన అన్న ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది. మరి అందరం, మేమందరం కలిసి నగర అభివృద్ధిలో భాగంగా కష్టపడుతూ, అందరం కూడా కష్టపడుతూ నగర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నిజామాబాద్ సిటీని ఒక స్వచ్ఛ భారత్ కింద తీసుకుంటే, మనం ఇప్పుడు స్వచ్ఛ భారత్లో కూడా మనము అన్నిటికన్నా ముందు మన నిజామాబాద్ జిల్లానే ఉంది కాబట్టి, మనం ఇంకా ముందు కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొని స్వచ్ఛ నిజామాబాద్గా, స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ నిజామాబాద్గా తీర్చిదిద్దుకోవాలని నా కోరిక. ఓకే మేడం, అదేవిధంగా ఏంటంటే మీరు సదస్సులో పాల్గొనడం జరిగింది కదా, ముఖ్యంగా సదస్సులోని అన్ని అంశాలు, అంటే ముఖ్యంగా ఈ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ చెత్త సేకరణ కానివ్వండి, కానీ మీరు సదస్సుకు వెళ్ళకన్నా ముందు నుంచే ఆల్రెడీ నగరంలో ఉన్న పలు డివిజన్లలో పర్యటించడం జరిగింది, అక్కడ స్వయంగా కూడా చెత్త ఎత్తడం జరిగింది కదా, మరి మీటింగ్కి వెళ్ళకన్నా ముందే ఎందుకు చేయడం జరిగింది అలా? మీటింగ్కి వెళ్ళక ముందు అంటే నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి అడగడం జరిగింది, చెత్త తీయడం లేదు, మరి దీని గురించి మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదని మా కంప్లైంట్స్ వచ్చినప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదే రోజు రాత్రే నేను ఆలోచించుకున్నాను. వాళ్ళకి ఎన్నిసార్లు నేను రివ్యూ పెట్టుకున్నా కానీ అధికారులని కూర్చునబెట్టుకుని నా చాంబోర్లోనే స్వయంగా నేను అధికారులను కూర్చునిపెట్టుకుంటూ రివ్యూ మీటింగ్ వారానికి ఒకసారి పెట్టుకుంటూ వారికి చెప్పడం జరుగుతుంది. నాకు నిజామాబాద్లో ఎక్కడ కూడా చెత్త కనిపించవద్దు, చెత్త ఉన్న చోట రోగాలు కంపల్సరీ ఉంటాయి, చెత్త లేని చోట ఆరోగ్యవంతులుగా ఉంటారు నా ప్రజలని చెప్పేసి నేను ఒక నిర్ణయానికి వచ్చి నేనే ఒక బండిని తీసుకొని ఒక పావుడ పట్టుకొని ఒక గమేళ పట్టుకొని ఆ చెత్త ఎక్కడైతే ఉందో అది స్వయంగా నేనే ఎత్తి చూపిస్తానని చెప్పేసి సడన్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కొంచెం నాకు
నాకు ఒక రెండు డివిజన్లో చేసినప్పుడు నాకు అర్థమైంది, నేను అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సడన్ ఇన్స్పెక్షన్ చేయడం వలన ఆఫీసర్లను కూడా ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు. కమిషనర్ గారు నాతో పాటే ఉన్నారు, మన మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారు, శానిటేషన్ ఆఫీసర్స్ కూడా నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇంత మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగినప్పుడు మాకు వెహికల్స్ లేవంటే కూడా నేను వెహికల్స్ ఇప్పించాను, వర్కర్స్ లేరంటే 100 మంది మొన్ననే నెల రెండు నెలల కింద వర్కర్స్ని కూడా మేము ఇప్పించడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి నేను సడన్ విజిట్ చేసినప్పుడు అక్కడ చెత్త ఉన్న మాట వాస్తవమే. అది నాకు చూసినప్పుడు నేను అనుకున్నాను ఇది వీళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తలేరని చెప్పేసి నేనే ఒక నిర్ణయానికి వచ్చి స్వయంగా నేనే వెళ్ళి అక్కడ చెత్త తీస్తే వీళ్ళకి కొంచెం దానిపైన శ్రద్ధ వస్తుందని చెప్పేసి నేను ఒక నిర్ణయానికి వచ్చి అది తీసుకోవడం జరిగింది. ఓకే మేడం, అదేవిధంగా మరి ఇప్పుడు మీరు వెళ్ళి అలా వర్క్ చేసి వచ్చారు కదా, చాలామంది అమ్మో మేడమే వచ్చేస్తారు ఇక్కడ చెత్త కనిపిస్తే అన్న భయంతో ఇప్పుడు వార్డ్స్ అన్ని క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తా? చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా వాళ్ళు జవాన్లు మొన్న నాకు ఫోన్ చేసి మా పిఏలకు ఫోన్ చేసి అడిగారనమాట, మేడం గారే స్వయంగా వచ్చి తిరుతుంటే మాకు చాలా బాధగా ఉంది, మేడం టైం ఇస్తే మేము ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నామన్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కష్టం చేస్తున్నారు చేయలేరని కాదు, నగర ప్రజలు కూడా కొంచెం సహకరించాలి, మన ఇంటి దగ్గర డ్రైనేజ్ ఉన్నప్పుడు దాంట్లో చెత్త వేయడం అనేది నేను ఎప్పుడు కూడా స్వచ్ఛభారత్లో కానివ్వండి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ప్రతిసారి ప్రతి ఇంటింటికి నేను చెప్తూనే ఉన్నాను, ఎవరు కూడా డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్లో చెత్త వేయకండి, ప్లాస్టిక్ కవర్లు వేయకండి, ప్లాస్టిక్ గ్లాసులు వేయకండి, మరి మన ఇల్లుని ఎంత మంచిగా ఉంచుకుంటామో మన గల్లీని కూడా అంతే బాగుంచుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా నేను రివ్యూ మీటింగ్లో కూడా వాళ్ళకి జవాన్లకు కానీ ఎస్ఐలకు కానీ కూర్చునబెట్టుకొని నేను చెప్పినప్పుడు వాళ్ళు మేము చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను సడన్ విజిట్ చేసిన తర్వాత 2 రోజులకే నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తే నేను జవాన్లందరూ నాకు మీటింగ్ కావాలంటే రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మరి అందరూ పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వారిని రమ్మని చెప్తే జవాన్లు కానీ ఎస్ఐలు కానీ అందరూ వచ్చారు, సిరావుద్దీన్ గారు కమిషనర్ గారు అందరూ వచ్చారు, మీరేం బాధపడే అవసరం లేదు అంటే సారీ మేడం అని చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం బాధ వేసింది, మీరు చాలా కష్టపడుతున్నారు పడతలేరని నేను అన్నట్లేదు కానీ మీరు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని దాన్ని చెత్త సేకరణ చేయాలని నేను చెప్పడం జరిగింది. సారీ మేడం అని వాళ్ళు చెప్తుంటే నాకు బాధ వేసి నేనే నా సొంత గౌరవ వేతనాలు అంటే గౌరవ వేతనం నుంచి నాకు వచ్చే 50,000 నుంచి నేను ఒక 26 జనవరి రోజు నేను ఒక అవార్డ్ అంటే గిఫ్ట్గా నేను ఒక ఫస్ట్ బహుమతి 5,000, సెకండ్ బహుమతి 3,000 నా గౌరవ వేతనం నుంచి మీకు ఒక జోన్కి ఇద్దరికి ఇద్దరు చొప్పున నేను ఇవ్వడం గిఫ్ట్గా ఇవ్వడం అనేది నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, అంటే నేను మిమ్మల్ని సోదరి భావనతో అంటే మనం ఒక దోస్తుల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాం, ఒక కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం కాబట్టి మీతో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తప్పకుండా తీసుకురావాలని చెప్పినప్పుడు వారు కూడా ఆనందపడ్డారు, మీకు వెహికల్స్ లేవా మరి వర్కర్స్ లేరా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయా వెహికల్స్ రిపేర్స్ ఉన్నాయా ఇంకేదాన్ని ఉంటే నా దృష్టికి తప్పకుండా తీసుకురావాలి, నేను ఉన్నాను కమిషనర్ గారు ఉన్నారు మరి సిరావుద్దీన్ గారు ఉన్నారు మా దృష్టికి తీసుకురండి, భయపడాల్సిన అవసరం లేదు, మనం అందరం ఫ్రెండ్లీ ప్రభుత్వం మనది, ఇప్పుడు మన గౌరవనీయులు కేసీఆర్ గారే చెప్పారు అందరం ఒక ఫ్రెండ్స్ లాగా పనిచేసుకుంటూ వెళ్దాము అని చెప్పినప్పుడు మనకు ఎంత ఆనందం వేసిందో, మనం కూడా అలాగే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోదామని చెప్పినప్పుడు వారు కూడా ఒప్పుకొని మేము చేస్తామని చెప్పి, మరి తెల్లవారి నుంచే నేను కొన్ని చోట్ల చూస్తున్నాను, ఎక్కడ చూసినా నాకు కంటికి చెత్త కనిపించకుండా క్లీనింగ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషం వేసింది. వారికి కూడా నేను గిఫ్ట్గా అంటే ఇప్పుడు మన ఐటీఏ శాఖ మంత్రి కేటీఆర్ రామన్న గారు వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చెప్పిండమ్మ ఎక్కడ కూడా చెత్త కనిపించద్దు, శానిటేషన్ పనులు చక్కగా చేసుకోండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆఫీసర్స్ కూడా అక్కడ ఉన్నారు. మరి అదేవిధంగా కేటీఆర్ అన్నతోటి కూడా నేను మీకు అంటే వారితోటి కూడా నేను ఒక గిఫ్ట్గా ఒక బహుమతి కూడా మీకు ఇప్పిస్తానన్నప్పుడు వారు ఎంతో సంతోషపడ్డారు, మన నిజామాబాద్ ఎంపీ గారైన కవితక్క గారు, ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారు తోటి కూడా నేను మీకు అవార్డ్స్ ఇప్పిస్తానన్నప్పుడు వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, మేడం మీరు మాత్రం చెత్త తీయకుండా అంటే నేను తీయను నేను రాను కానీ మీరు చేస్తే నేను ఎందుకు వస్తుంటే మీ వృత్తి మీరు చేసుకోండి నా వృత్తి నా ధర్మంగా నేను చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్కి స్వచ్ఛ భారత్లో 178వ ర్యాంక్ రావడం జరిగింది కదా, మరి ఇక మేయర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం, ఎందుకంటే మనకు 178వ స్థానం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది, ఇక ముందు కూడా
100% చేయాలని నా ఉద్దేశం ఉంది, చేస్తాను కూడా తప్పకుండా. స్వచ్ఛభారత్లో చాలాసార్లు నేను స్వచ్ఛభారత్లో పాల్గొన్నప్పుడు చాలా సంతోషం వేసింది. మరి మనకు మంచి స్థానం రావడం అనేది గొప్ప విషయము. అదేవిధంగా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా అంటే, మీరు ఇంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి ఆటో రిక్షాలు తెప్పించామని కూడా చెప్పారు, వర్కర్స్ అందరు అవైలబుల్ ఉన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ స్థానం అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది? తప్పకుండా, ఎందుకంటే మనకు అప్పుడు కొంచెం లేబర్ కొరత ఉండే, వెహికల్స్ కూడా రిపేర్ ఉండే. వెహికల్స్ కూడా మనం కొత్తగా మొన్న మన కేటీఆర్ అన్నగారు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పారు, వెహికల్స్ లేకుంటే తీసుకోండి మేయర్ గారు అని చెప్పారు. చాలా ఆనందం వేసింది నాకు. వర్కర్స్ లేకుంటే కూడా తీసుకోమన్నప్పుడు మనం 100 మంది వర్కర్లను కూడా తీసుకోవడం జరిగింది శానిటేషన్ పైన. మరి 50 డివిజన్లకు కూడా మనము రిక్షాలు అలవాటు చేయడం కూడా జరిగింది. మరి ఇవి ఉంటేమనే మనకు శానిటేషన్ పైన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఇక ముందు కూడా శానిటేషన్ పైన నేను ఎక్కువ శ్రద్ధ చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొత్తగా ఒంటరి మహిళా పెన్షన్స్ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది కదా. మన నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 10,000 పైచలకు మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాని గురించి ఒంటరి మహిళా పెన్షన్స్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం ఒక మహిళ పెళ్ళయ్యి మరి విడాకులయ్యి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళని, అంటే మేము చాలా డివిజన్లకు వెళ్ళినప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, మరి మేము ఒంటరిగా ఉన్నాం మాకు ఏ ఆధారం లేదు అని అన్నప్పుడు మేము కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు మరి మన గౌరవనీయులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవును వాళ్ళకు కూడా ఇవ్వాలి నిజమే అని చెప్పేసి వారు ఒంటరి మహిళకు 1,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనకు ఈ 18వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవాలి. మరి దాదాపు 10,000 అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో ఒంటరి మహిళ ఉన్నారో సర్వే చేయించి మనం ఎక్కువ వాళ్ళతోటి గుర్తించి వాళ్ళని అప్లికేషన్స్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. చూసుకున్నట్లయితే బస్తీబాట నిర్వహించడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు చెత్త సేకరణ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అంటే జనాలలోకి వెళ్ళి చేస్తూ ఉన్నారు కదా, జనాల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా? అంటే జనాలు నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి అడుగుతూ ఉంటాను, అంటే వాళ్ళే ప్రజలే వచ్చి మనకు చెప్పకుండా మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరుగుతుంది. మరి వారు చెప్తూ ఉంటారు ఉన్నాయి సమస్యలు అనేటి చాలా, ఇంకో చిన్న చిన్న డ్రైనేజెస్ అడుగుతారు వాళ్ళు, రోడ్స్ అడుగుతారు, మరి అలా అదేవిధంగా సీట్ లైట్స్ అడుగుతారు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం, ఇప్పుడు బోర్లు రిపేర్లే ఉంటాయని చెప్తూ ఉంటారు. మనం అధికారులను తీసుకొని మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఏ డివిజన్లకు వెళ్ళినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మరి అక్కడే మనం ఇమీడియట్ మనం వాళ్ళకి చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మనకు చెప్పకుండా మనమే ప్రజల వద్దకు వెళ్తే బాగుంటుందని బస్తీబాట కార్యక్రమము మరి ప్రజల వద్ద మేయర్ అని కార్యక్రమాన్ని కూడా నేను చేయడం జరిగింది. వాళ్ళ ఆనందం అంటే ఒక మేయర్గా మాకు ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా మీరు వచ్చి మాకు అడిగి తెలుసుకుంటూ మరి మా పనులను చేయిస్తున్నారని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళ సంతోషమే నా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఓకే మేడం, అదేవిధంగా బిగాల గారి ఆధ్వర్యంలో నగర సుందరీకరణకి చాలా పెద్ద పీట వేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో రఘునాథ్ చెరువు ప్రిపేర్ కాబోతోంది, మరొక వైపు రోడ్ల విస్తరణ కూడా జరగబోతోంది అంటూ ఉన్నారు కదా, ఇక మీ అభిప్రాయం? మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు, మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారు నగరానికి ఎంతో నగరాన్ని ఒక సుందరీకరణంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే అన్నగారు కానివ్వండి అక్కగారు కానివ్వండి ఈ రోడ్స్ కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మరియు అదేవిధంగా పార్కులు అదే మినీ ట్యాంక్ రఘునాథ్ చెరువు దగ్గర ట్యాంక్ బండ్ కానివ్వండి దానిపైన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మరి అక్కగారు అన్నగారు ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన నిజామాబాద్ నగరాన్ని ఒక సుందరీకరణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు ఎంతో ప్రయత్నాలు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరు మరియు ఎమ్మెల్యే గారు అండర్ డ్రైనేజ్ పనుల విషయమై చాలా తిరగడం కూడా జరిగింది కదా, ఇక ప్రజల నుంచి అంటే మంచి చేయబోయే ముందు కాస్త నెగిటివ్ కూడా వస్తూ ఉంటుంది, ఎందుకంటే రోడ్లు పలగొడతా ఉన్నారు అని చాలామంది కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అండ్ మరమ్మతుల విషయం కూడా, అంటే అండర్ డ్రైనేజ్ అంటే ఖచ్చితంగా రోడ్డు అనేది పలగొట్టాల్సి వస్తుంది. ఓకే మేడం, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా కొత్తగా పింక్ బెడ్షీట్స్ అమలు కావడం జరుగుతూ ఉంది, అదేవిధంగా మీరు కూడా స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది కదా, ఇక దానిపై ఒక 2,000 బెడ్షీట్స్ మన ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. అది నా చేతుల మీదుగానే ఆ రోజు చేయించడం కూడా జరిగింది. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఒక నీట్
హాస్పిటల్ నీట్ బెడ్షీట్ అనే విధంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక రోగికి ఆ బెడ్ మీద బెడ్షీటు ఎట్లా ఉంటుందో, మరి ఆ రోగి వచ్చినప్పుడు ఆ బెడ్షీట్ను చూసి ఆ రోగము కూడా మాయమయ్యే విధంగా నాకు ఆ రోజు అనిపించింది. మన ప్రభుత్వం అన్నీ ఆలోచిస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. మరి ఒక రోజు పింక్ కలరు, ఒకరోజు వైట్ కలరు, ఒకరోజు బ్లూ కలరు, మరి సిబ్బంది కోసం లైట్ బ్లూ కలర్ అని కూడా ఒక 4 రకాల బెడ్షీట్స్ మన గవర్నమెంట్ తరపున ఇవ్వడం అనేది చాలా ఆనందం వేసింది. మంచి చేయబోయే ముందు కాస్త నెగిటివ్ కూడా వస్తూ ఉంటుంది, ఎందుకంటే రోడ్లు పలగొడతా ఉన్నారు అని చాలామంది కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అండ్ మరమ్మతుల విషయం కూడా, అంటే అండర్ డ్రైనేజ్ అంటే ఖచ్చితంగా రోడ్డు అనేది పలగొట్టాల్సి వస్తుంది, సో స్పీడప్ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? మరి ప్రజలకు సర్ది చెప్పడం ఏ విధంగా జరుగుతుంది? మన ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారు ఈ మన నిజామాబాద్కి వచ్చినప్పుడు మేము తిరుగుతూ తెలుసుకుంటూ ఉన్నాము, మరి ఆఫీసర్లని హెల్త్ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ పిలుచుకుంటూ మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి, మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని వారికి చెప్తూ మరి స్పీడప్ పెంచాలని చెప్పి ఆఫీసర్లను పిలుచుకుంటూ వారికి చెప్పడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నప్పుడు మరి మనం భూమిపైనే తవ్వుకుంటూ మరి పైపులు వేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ప్రజలు కొంచెం దానికి మీ అందరి సహకారం ఉంటే మనం ముందుకెళ్ళాలి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఈ వర్షాకాలం వచ్చేలోపే కావాలని మేము ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది. స్పీడ్ అంటే అన్ని చోట్ల జరుగుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు. మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే మనకు డ్రైనేజీలలో వాటర్ ఉండి మరి వాటర్లో మురికి నీళ్ళు వచ్చి మరి దోమల బారిన పడకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మరి ప్రజలు కూడా దీనికి సహకరించాలి. మనకు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాము. మరి ఇప్పుడు మనం హైదరాబాద్ను చూస్తున్నాము, ఎంత రోడ్ల మీద ఒక డ్రైనేజీలలో వాటర్ కనిపించకుండా ఉంటుంది. వర్షాకాలం వచ్చేలోపు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పని పూర్తవుతే మేము రోడ్లు కూడా వేయిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో చాలా ఇప్పుడు అంటే ప్రతిరోజు ఏదో ఒక వార్డులో పర్యటిస్తూ ఉన్నారు కదా, ముఖ్యంగా సంక్షేమ పథకాలు రీచ్ అవుతున్నాయి కదా, మరి ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన లభిస్తాం? చాలా సంతోషపడుతున్నారు ప్రజలు. అంటే ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అంటే అన్ని చాలా సంక్షేమ పథకాలు స్కీములు కానివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడకి ఒక 65 సంవత్సరాలు వచ్చిన అమ్మకి మరి 1000 రూపాయలు రావడం, అప్పుడు 200 రూపాయలే వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు రావడం అనేది అమ్మ సంతోషపడుతుంది. ఒక భర్త లేని భార్య అంటే ఆమెకు కూడా ఒక 1000 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు ఆమె కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక అన్నగా ఆదుకుంటున్న కేసీఆర్ గారిని మేము రోజు ఒక దేవుడిగా పూజిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. మేము డివిజన్లలో పర్యటించినప్పుడు అడుగుతున్నాము, మరి మీకు పెన్షన్ వస్తుందా అమ్మ అని అడిగినప్పుడు వస్తుంది బిడ్డ అంటున్నారు. మరి వచ్చి ఎవరిస్తున్నారు అంటే మా కేసీఆర్ గారు ఇస్తున్నారు అన్నప్పుడు మాకు అదే ఆనందం వేసి మేము వాళ్ళకు అడుగుతూ తెలుసుకుంటున్నాము. మరియు అదేవిధంగా ఒంటరి మహిళకు ఎవరు గుర్తించలేని విధంగా మరి ఒక 1000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక మహిళ ఉండి ఒక్క ఆమెనే బతుకుతూ ఉంది అని చెప్పేసి గ్రహించి మన కేసీఆర్ కేసీఆర్ గౌరవనీయులు కేసీఆర్ గారు 1000 రూపాయలు ఇవ్వడం అనేది మాకు ఒక అన్నగా మమ్మల్ని గుర్తించి 1000 రూపాయలు ఇస్తున్నాడంటే ఆయనను మేము దేవుడుగా పూజించుకుంటామని చెప్తున్నప్పుడు మాకు కూడా ఆనందం ఇస్తుంది. ప్రతిదానికి సంక్షేమ పథకాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాము మనందరం కలిసి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అందరం ఐక్యమత్యంగా అన్న తమ్ముళ్లాగా అక్క చెల్లెలాగా కలిసి మరి ఈ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకుంటూ మరి మనం చేస్తున్నందుకు వారు ఎంతో సంతోషపడుతున్నారు. అదేవిధంగా రూపాయికి కిలో బియ్యం అంటే మనము ఎప్పుడు చూడలేము, రూపాయి కిలో బియ్యం ఇవ్వడము, మరి అంగన్వాడీలో పౌష్టికాహారం ఇవ్వడము, హాస్టల్లో సన్న బియ్యం ఇవ్వడము, మరి చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కళ్యాణ లక్ష్మి కింద 51,000 ఒక బిడ్డ ఒక తల్లికి ఒక బిడ్డ భారం అవుతుందని చెప్పి గ్రహించిన వ్యక్తి ఎవరు అంటే ఘనత ఎవరు అంటే మన గౌరవనీయులు కేసీఆర్ గారిని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక 14-15 సంవత్సరాలు వచ్చిన బిడ్డ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ ఉంటుంది, రేపు వాళ్ళకి పెళ్ళి ఎట్లా చేయాలా, మాకు తినడానికే తిండి లేదు అని వాళ్ళు ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు పాపం అని గ్రహించి మరి వారికి 51,000 ఇవ్వడం మొన్నటి వరకు జరిగింది, ఇప్పుడు 75,000 కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లికి తండ్రికి ఎంత సంతోషం అంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం, అమ్మ మీకు కళ్యాణ లక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయమ్మంటే వచ్చాయని చెప్తున్నారు. పెళ్ళి అమ్మాయి పెళ్ళికి ఉన్న ఈడు అమ్మాయి ఉన్న అమ్మాయిల తల్లిదండ్రికి అడిగినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షాదీ ముబారక్ కింద 51,000 ఇవ్వడం జరిగింది. చాలామందికి మనము ఇవన్నీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కూడా కొంతమంది మేము డివిజన్లో తిరిగినప్పుడు అడుగుతున్నారు, తల్లి అన్నీ అవుతాయి, మనం ఒకటి ఒకటి చేసుకుంటూ పోతున్నాం, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతున్నాము, అవి కూడా మీకు తప్పకుండా మాటిస్తే తప్పని విధంగా మన టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి మాటిస్తే తప్పేది లేదని చెప్పి మేము ప్రజల్లోకి మనం చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. మనము పేదల పక్ష నాయకులం కాబట్టి మనం ఎంతో వాళ్ళకి చెప్పుకుంటూ పోతుంటే వారు కూడా ఎంతో సంతోషపడుతుంది. మాకు ఎప్పుడు కూడా వచ్చి మా సమస్యలను తెలుసుకున్న పాపాన పోలేరు. మీరు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఒక మేయర్గా కూడా మీరు డివిజన్లకు రోజు డివిజన్లలో పర్యటిస్తూ మా సమస్యలను తెలుసుకుంటున్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నామని ప్రజలు అన్నప్పుడు నాకు కూడా వాళ్ళ ఆనందమే నా సంతోషంగా నేను భావిస్తూ ముందుకెళ్తున్నాను. మరి నగర ప్రజలు కూడా నాకు సహకరించాలి. ప్రతి పనిలో కూడా అందరి సహకారం ఉంటే నేను కూడా నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక ముందు కూడా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు నేను కోరడం జరుగుతుంది. వెంబట్ని వేయిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఫైనల్గా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? విశ్వ డిజిటల్ ప్రేక్షకులకి మరి నేను చెప్పుకునేది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల గురించి చెప్పాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇబ్బందులు పడకండి, ఒక నెల రెండు నెలలు ఇబ్బంది అయినా కానీ మనకి ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి అండర్ గ్రౌండ్ పైన పనులు మనం ప్రారంభించాము. దాన్ని స్పీడప్ కూడా పెంచుకుంటూ మరి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఎంపీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ప్రతి చోట ఎక్కడ అండర్ డివిజన్లలో ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మరి ఉండాలని నేను వారికి అందరికి కూడా నేను తెలియడం జరుగుతుంది. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు అనేక విషయాలపైన చర్చించినందుకు వ్యూవర్స్ తరపున విశ్వ డిజిటల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.